లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అంటే యాక్చువల్ గా హైదరాబాద్ కాదు, చెన్నై అండ్ బెంగళూరు. ఓకే, చెన్నైలో 3 ఇయర్స్ ఉన్నాను, బెంగళూరులో 2 ఇయర్స్ ఉన్నాను. ఓకే, సో బేసిక్ ఏంటంటే నాకు ఆ సిటీ లైఫ్ పెద్దగా నచ్చదు, ఆ ట్రాఫిక్ కానివ్వండి ఇదంతా పెద్దగా నచ్చదు అనమాట. అందులో నాకు ఇంటి దగ్గర ఉండటం అనేది బాగా ఇష్టం. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ 1 మంత్ కంటే ఎక్కువ ఉండలేను బయట, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను. ఒక 2-3 డేస్ అన్న ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళాలన్నమాట. సో బేసిక్ ఏంటంటే నాకు ఆ సిటీ లైఫ్ అనేది అంత ఇష్టం ఉండదు. అంటే నేను పెద్దగా ఈ బయటికి వెళ్ళి తిరగటం కానీ వీకెండ్స్లో అలాంటివి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. సో అందుకే వచ్చేసారు. మరి ఈ సక్సెస్ని ముందే ఊహించావా? అంటే సక్సెస్ అనేది ఊహించలేదు కానీ, బట్ ఒకటైతే నేను నమ్ముతాను, మన అవుట్పుట్ ఏమైనా ఉన్నా ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉంటే అవుట్పుట్ అనేది ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా ఉండిద్దని నా ఉద్దేశం. సో ఆ ప్రాసెస్ అనేది కరెక్ట్గా చేశాను. సో దాని ఈ సక్సెస్ అనేది దాని బై ప్రోడక్ట్ అని నేను అనుకుంటాను. ఒకవేళ ఈ సక్సెస్ రాకుండా, లేదా ఇప్పుడు ఇంత సక్సెస్లో ఉన్నావు చాలా బాగుంది నీకు, ఒకవేళ ఏమైనా ఇబ్బంది అయిందనుకో, ప్లాన్ బి అని ఉందా? ఏమైనా ఇబ్బంది అయితే? అంటే ఎట్లా ఇప్పుడు ప్రస్తుతం ఇబ్బంది అసలు ఇది ఈ అసలు యూట్యూబ్ అనేది ఏదో పోయింది, లేదా ఏదో మనం చెప్పలేం, అలా ఇలా అయితే వ్యూవర్స్ లేరు, అలా రాకూడదు, రాదు. ప్లాన్ బి ఉందని నేను ముందే అడుగుతున్నాను అన్నమాట. నాకైతే ప్రజెంట్ అయితే ప్లాన్ బి ఏమి లేదు. అంటే ప్లాన్ బి లేదంటే, బట్ నేను ఒక్కటి నమ్ముతాను ఏంటంటే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు. సో యూట్యూబ్ అనేది పర్మనెంట్గా ఉండిద్దని నేనైతే అనుకోను. సో మ్యాక్సిమం నా టైం పీరియడ్ ఇంకో 5 ఇయర్స్ ఉంటానేమో అనేది నా ఉద్దేశం. ఇంకో 5 ఇయర్స్ తర్వాత నేనుండను, జనాలు నన్ను ఇంకా అంతా ఇప్పుడు ఆదరించినంత అప్పుడు ఆదరిస్తారని నేను అనుకోను. బేసిక్గా అదృష్టం బాగుంటే ఉండొచ్చు, లేకపోతే లేదు, బట్ నేను అనుకునేది ఏంటంటే ఒక 5 ఇయర్స్ అయితే మన టైం స్పాన్ ఉంది. సో ఈ 5 ఇయర్స్లో మనం యూట్యూబ్ను ఒక ప్లాట్ఫామ్గా తీసుకొని డిఫరెంట్ ఇన్కమ్ స్ట్రీమ్స్ అనేవి జనరేట్ చేసుకోవాలనేది నేను డిసైడ్ అయినా. ఆల్రెడీ నేను ఒక కోర్స్ ప్రిపేర్ చేశాను, అంటే కంటెంట్ ఎలా రాయాలని, కంటెంట్ ఈస్ కింగ్ అని ఒక కోర్స్ ప్రిపేర్ చేశాను. సో ఆ కోర్స్ని సేల్ చేస్తాను అనమాట, అండ్ దాంతోపాటు స్పాటిఫైలో పాడ్కాస్ట్లు చేస్తాను. సో ఇంకా నాకు ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో ఈ చిన్నగా ప్లాన్స్ అని వర్కౌట్ చేస్తాను. అంటే ఒకవేళ యూట్యూబ్ మీరేమంటారంటే యూట్యూబ్ పోతే ఏంటంటారు. సో నేనైతే ఆల్రెడీ యూట్యూబ్ పోయిద్ది, దాని నుంచి మనం ఈ సెట్ చేసుకోవాలని ప్లాన్లో అయితే ఉన్నాను నేను. ఆల్రెడీ ప్లాన్ బి ఉంది. ప్లాన్ బి అయితే ప్లాన్ బి కాదు, చాలా ప్లాన్స్. చాలా ప్లాన్స్ ఆ ప్లాన్ బిలో B1, B2, B12 లాగా అలా ఉన్నాయన్నమాట. అయితే కొంతమంది యూట్యూబర్లు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, బ్యాంకాక్ పిల్ల, పూల చొక్క, అలాగే నేను కొంతమంది ఇంటర్వ్యూ చేశాను, అమ్మ మాట, మామ్ అండ్ మీ, అటువంటి వాళ్ళందరూ కూడా, అలాగే కృష్ణ చైతన్య రెడ్డి, చాలా అది వాళ్ళు ఒక వీడియో పెడితే వెంటనే ఆ జనాలందరూ చూస్తున్నారు. అది కొంతమంది ఏమన్నారంటే నేను ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నానండి, మా అబ్బాయి, మా నేను ఎడిటింగ్ చేస్తాం, ఇలా చేసిన ఎవరు చూడట్లేదు అంటుంటారు. అంటే వాళ్ళ సక్సెస్కి ఏంటి కారణం ఏంటి అంటారు? ఫస్ట్ బ్యాంకాక్ పిల్లని తీసుకుని అనలైజ్ చేస్తే, బ్యాంకాక్ పిల్ల, సో మన వాళ్ళకి బ్యాంకాక్ అనేది ఒక ఫ్యాంటసీ. ఓకే, మన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు బ్యాంకాక్ వెళ్ళాలరా, ఎలా ఉండిద్ది అలా ఉండిద్ది అని ఒక ఫ్యాంటసీ అనమాట. సో బ్యాంకాక్ అనేది అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం బ్యాంకాక్ అంటే ఎప్పుడు ఈ పట్టాయ బీచ్లు, థాయ్ మసాజ్లు, రెడ్ లైట్ ఏరియాలు వీటి గురించి ఎక్కువ వింటూ ఉంటారు. సో మనోళ్ళకి ఆ బ్యాంకాక్లో ఇల్లు ఎలా ఉంటాయి, అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉండిద్ది, ఆ కల్చర్ ఎలా ఉండిద్ది, అక్కడ స్ట్రీట్స్ ఎలా ఉంటాయి, అక్కడ కొట్లు ఎలా ఉంటాయి, అక్కడ జనాలు ఉండి ఇల్లు ఎలా ఉంటాయి, ఇవి అనేది తెలియదు ఎవరికి బేసిక్గా. సో ఈ బ్యాంకాక్ వెళ్ళి వచ్చిన తర్వాత ఏమైందంటే, అవి చూపించడం స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్గా చూశారు. సో బ్యాంకాక్ అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, దానికి తోడు ఆ లైఫ్ స్టైల్ చూపించడం అనేది, దానివల్ల బ్యాంకాక్ వెళ్ళకి ఒక ప్రొజెక్షన్ అనేది వచ్చింది అక్కడ. దానికి తోడు ఏంటంటే ఆమె స్టార్టింగ్లో పెద్ద వీడియోస్ చేయకుండా షార్ట్ వీడియోస్ పెట్టింది. సో ఆ టైంలో ఆల్రెడీ యూట్యూబ్ వాడు షార్ట్స్ని బాగా ప్రమోట్ చేస్తున్నాడు, ఎవరు షార్ట్స్ చేసినా బాగా వెళ్తూ ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తూ ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే ఈ షార్ట్స్ బూమ్ ఒకటి, అందులో ఈ బ్యాంకాక్ ఈ రెండు కలిసి ఆ అమ్మాయికి బాగా బూస్ట్ ఇచ్చినాయి అన్నమాట. సో అట్లా సాగిద్ది ఇప్పుడు దాకా. అంటే ఇంకా ఎంత కొత్తగా చూపిస్తే అంతకాలం ఆ ఛానల్ ఉండిద్ది, కొత్తగా చూపించడానికి ఇంకా లేవంటే ఆ ఛానల్ డ్రాప్ అయిపోయింది అనమాట. అంటే ఇంకా కంటెంట్ రావాలన్నమాట, కొత్త కొత్త కంటెంట్, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి. సో ఒకే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు అంటే పేరు చెప్తూ బాగుండదు లేదా చెప్తాను, యుఎస్ఏ రాజా అని ఒక. సో ఆయన కూడా ఇంతే, ఒక్కట్లా ఒక వెలుగు వెలిగాడు, ఇప్పుడు పెద్ద వ్యూస్ రావట్లేదు.
సో ప్రాబ్లం ఏంటంటే ఆయన చూపించాల్సి నేను చూపించాడు, అమెరికాలో మొత్తం చూపించాడు. సో ఇంకా చూపించడానికి ఏమి లేవు, ఇంకా మళ్ళీ మళ్ళీ అయ్యే చూపిస్తా ఉంటే జనాలు కూడా ఇంట్రెస్ట్ చూడరు కాబట్టి అది అంతటితో అయిపోయింది. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా అన్వేషణ అనే ఒక ఛానల్ ఉన్నారు. సో ఆయన ఒకే దగ్గర ఉన్నాడు, డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ మారుతూ ఉంటాడు కాబట్టి ఆయన ఎప్పుడైతే అలా మారుతూ ఉంటాడో అప్పటి వరకు ఆ ఛానల్ అలా రన్ అవుతా ఉండే. అంటే ప్రపంచ యాత్రికుడు అతను, నా అన్వేషణ అంటే నా అన్వేషణ, నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు కూడా అంటుంటారు. సో అట్లా అనమాట, అతను డిఫరెంట్ కంట్రీస్ వెళ్తున్నాడు కాబట్టి ప్రతిదానికి డిఫరెంట్ కొత్తదనం ఉంది కాబట్టి చూస్తూ ఉంటారు. సో అది నేను అనుకున్నా. అంటే అన్ని కంట్రీస్ అయిపోతాయి ఏంటన్నది చూడాలి ఇప్పుడు అయితే. క్రాంతి, ఇప్పుడు వీడియోస్ ఎంతో కష్టపడి చేస్తున్నావు, ఎప్పుడన్నా అప్లోడ్ చేసిన తర్వాత భయపడిన సంఘటనలు ఉన్నాయా? అమ్మో ఇదేంట్రా పెట్టి ఏమైనా అవుతుందా? లేదు. నేను ఎందుకంటే నువ్వు దమ్ము ఉన్నవాడివి, ధైర్యం ఉన్నవాడి. నేను నీ వీడియోస్ చూసినప్పుడు ఆశ్చర్యంగా ఉందన్నమాట. అదేంటంటే డిమోనటైజేషన్ స్కామ్ అమ్మో అనుకున్నాను, తర్వాత అమ్మో ఆంధ్ర అప్పులు. నేను ఒకే పార్టీకి అన్న అన్నీ చూసానమాట. నేను చూస్తే ఫ్యాక్ట్స్ చెప్పావు అంతే నాకు. అక్కడ ఏంటంటే నీకు తమ్నే ఒకలా ఉంది, ఫ్యాక్ట్స్ ఒకలా ఉన్నాయి. నాకు చాలా ఆశ్చర్యంగా లేదు, నువ్వు దమ్ము ఉన్నవాడు, ధైర్యం ఉన్నవాడు, ఎలాగని ఇంటర్వ్యూ చేయాలని అనుకున్నాను అనమాట నేను. అంటే భయం అయితే ఇప్పుడు పడలేదు, కానీ నెగిటివిటీ అయితే మాత్రం కంపల్సరీ వచ్చింది. ఇప్పుడు ఆ డిమానిటైజేషన్ పెట్టినప్పుడు ఆ బీజేపీ వాళ్ళ నుంచి కానీ భయంకర నెగిటివిటీ వచ్చింది. అండ్ కొంతమంది అయితే యాంటీ హిందూ అంటారు. మీరు నా ఛానల్ మొత్తం చూసి దాని మీద యాక్చువల్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే అంటే కొంతమంది వ్యక్తిగతంగా విమర్శించాలి ఏదో ఒకటి అన్నట్టు ఇలాంటివి చేస్తూ ఉంటారు, బట్ దాని మీద ఒక వీడియో కూడా చేద్దాం అనే ప్లాన్లో ఉన్నాను. కానీ మీరు నా ఛానల్ మొత్తం చూస్తే హిందూయిజం గ్రేట్నెస్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఆడోళ్ళు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు, గుళ్ళో గంట ఎందుకు ఉండిద్ది, బొమ్మల మీద గుళ్ళు మీద అసలు బూత్ బొమ్మలు పెట్టడానికి ఎందుకు వాళ్ళు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దానికి పాజిటివ్ రీజన్, నెగిటివ్ కాదు. సో ఇట్లా ఒకప్పుడు మనం మూఢనమ్మకాలు నమ్మిని అంటే ఒకప్పుడు నమ్మిన మూఢనమ్మకాలని ఇప్పుడు కూడా ఎందుకు నమ్ముతున్నాం, వాళ్ళు నమ్మటానికి ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి ఆ రోజుల్లో. సో పురాణాల్లో ఉండే కొన్ని పవర్ఫుల్ వెపన్స్ కానివ్వండి. సో హిందూ ఈ దీన్ని ఆ గ్రీక్ మెథాలజీ, సో వాళ్ళది ఎలా కొంచెం కనెక్షన్స్ ఉన్నాయి, అండ్ మన వేదాల్లో ఉన్న సైన్స్ ఏంటి, దాంట్లో ఏలియన్స్ గురించి ఉందా, స్పేస్ గురించి ఉందా. సో హిందూయిజం గొప్పతనం గురించి చాలా వీడియోస్ చేశాను నేను. ఇన్కేస్ అదే వీడియోస్ నేను క్రిస్టియానిటీ మీద కానీ ఇస్లాం మీద కానీ చేసుంటే నన్ను బండభూతులు తిట్టేవాళ్ళు, భయంకరంగా తిట్టేవాళ్ళు. సో ఈ యాంటీ హిందూ అనేవాళ్ళకి నేను ఆ చేసిన వీడియోస్ అన్నీ తెలియదు. వాళ్ళు ఇది డిమానిటైజేషన్ చూస్తారు, దాంట్లో మీరే తప్పు లేదు అంటున్నారు, తప్పు లేదు. సో ఇప్పుడు దాంట్లో తప్పు చెప్పలేనప్పుడు ఏమన్నా నన్ను వ్యక్తిగతంగా ఏదో ఒకటి చేయాలి. సో ఇది యాంటీ హిందూ, యాంటీ ఇండియన్, యాంటీ నేషనల్, సో అట్లాంటివి వస్తూ ఉంటాయి. ఇప్పుడు అసలు ఆంధ్ర అప్పులు అంటే ఆశ్చర్యం, నాకు ఆశ్చర్యం వేసింది. ఆంధ్ర అప్పులు వీడియో చేయకముందు నన్ను ఇడు వైఎస్ఆర్సీపీ పేటిఎం గడిడు అది ఇదని భయంకరంగా తిట్టేవాళ్ళు. అది చేయటం, అది ఆ వీడియో చేయగలనే వీడు టీడీపీ వేడు, వీడు టీడీపీ కుక్క అది ఇదని టైప్. సో అంటే నాకు ఆనందం కలిగించే విషయం ఏంటంటే ఒక బయాస్డ్ కాకుండా అన్ని వైపుల నుంచి అందరు సమపాలంగా వీడు ఈ పార్టీ ఈ పార్టీ అంటాడు కాబట్టి. సో నేను అందరు వాడినని నా అప్పుడు అనిపించింది నాకు. నేను Q2KV చూసాను అన్నమాట, ఇది 100 ప్రశ్నలు. అది యాక్చువల్గా మాలాంటి సైన్స్, మేము స్కూల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక టీచర్ ప్రొఫెషన్ వచ్చాను నేను, 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అటువంటిది నాకే ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ 100 ప్రశ్నలు నేను చూసేవరకు రాత్రి నేను నిద్రపోలేదు. ఇప్పుడు ఇంటర్వ్యూ చేశాను కూడా ఎంతో కష్టపడి అవన్నీ వింటే కానీ నాకు నిద్ర రాలేదు. ఏంటంటే చెప్పిన దేవుడు చూడు, ప్రతి గుడి మీద కొన్ని బూత్ బొమ్మలు ఉంటాయి, అవి ఎందుకంటే నువ్వు బాగా ఎక్స్ప్లెయిన్ చేశావు. నువ్వు నేను అనుకున్నాను మేము ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాం, కానీ నువ్వు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసావు. అంటే అప్పుడు ఏంటి ఆ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అనుకుంటా, ఏం చెప్పాలి దానికి, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పినట్టు అనిపించింది నాకు. అంటే అప్పుడున్న ప్రజానికి ఎలా చెప్తారు, మీడియా ఏం లేదు, టీవీ ఏం లేవు, బుక్ ప్రింటింగ్ లేదు, మరి వాళ్ళకి ఎలా చెప్పగలరు? అంటే జనరేషన్ పెరగాలి, యాక్టివిటీ తెలియాలి కదా, అందుకు అనుకుంటున్నాను బొమ్మలు అయిపెట్టుంటారు. సో బేసిక్గా విషయం ఏంటంటే అప్పుడు నేను యూట్యూబ్ పెట్టినప్పుడు అప్పుడు స్టార్టింగ్లో మీరు అన్నట్లు మేము ఇంత కష్టపడుతున్నాం, ఎంత చేస్తున్నాం, వ్యూస్ రావట్లేదు. సో నేను కూడా ఆ కేటగిరీలో ఉన్నానమాట అప్పుడు. సో చాలా ట్రై చేశాను. తర్వాత ఇది క్వశ్చన్స్ అంటే మనం ఏం చేసినా జనాలు చూడట్లేదు, సరే జనాలు అడిగిన దానికి ఆన్సర్ చెప్పి చూద్దాం, అప్పుడైనా చూస్తారని. సో అప్పుడు స్టార్ట్ చేశాను క్వశ్చన్ టు క్రాంతి బ్లాగర్ అని, జనాలు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పటం. సెకండ్ ఎపిసోడ్ నుంచే ఛానల్ రైజ్ అయిపోయింది అనమాట.
సో అట్లా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు మొత్తం గ్యాదర్ చేసి చెప్పటం. సో అది చాలా కష్టం అంటే అప్పుడు ఇన్ఫోసిస్లో పనిచేస్తేనే నైట్ 3 వరకు మేల్కొని అంటే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత 1 సేపు తినేసి ఫ్రెష్ అయ్యి కూర్చొని ఇంకా స్క్రిప్ట్ రైటర్ని కూర్చున్నాడు అనమాట. సో స్టార్టింగ్లో ఏంటంటే నేను ఏం చేసేవాడిని అంటే అన్నీ ఒకే కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకోకూడదు, ఒకటి స్పేస్కి సంబంధించిన క్వశ్చన్, దానికి ఇట్లా టైం వేస్ట్ చేసేవాడిని. తర్వాత అలాగే అదిలే ఏదో క్వశ్చన్లే అని చెప్పి క్వశ్చన్స్ అన్ని తీసుకొని చెప్పాను. సో దాంట్లో మీరు చెప్పినట్టు డిఫరెంట్ సైన్స్ గురించి ఉండిద్ది, బయాలజీ గురించి ఉండిద్ది, స్పేస్ గురించి ఉండిద్ది అండ్ హిస్టరీ గురించి, సో ఎవ్రీథింగ్ ఉంటాయి. సో నేనేంటంటే బేసిక్గా ఒక చాలా ఇన్ఫర్మేషన్ ఉండిద్ది దాంట్లో, మనవాళ్ళకి ఎంతవరకు అవసరం, ఎలా చెప్తే అర్థమయ్యిద్ది అనేది నేను అనలైజ్ చేసుకొని అంత పెద్ద మ్యాటర్ని 1 చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. సో అది యాక్చువల్గా ఏంటంటే చాలా టఫ్ టాస్క్, చాలా కష్టం. అయితే ప్రతి ఇంత సక్సెస్ సాధించిన తర్వాత మీ అమ్మగారి గురించి ఒకసారి చెప్పు. అలాగే మీ అమ్మగారు ఏమన్నారు అసలు? మీ అమ్మగారి గురించి చెప్పు. అసలు మీ అమ్మగారు చిన్నప్పుడు చాలా పెంచారు, ఏమైనా ఏమి చదువుకోమని చెప్పేవారు, ఏం ఉద్యోగం చేయమని చెప్పారు? సో బేసిక్గా మా మమ్మీకి అయితే చిన్నప్పుడు నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని బాగా కోరిక, కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని. మీరు నా 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ బుక్స్ కానీ చూస్తే క్రాంతి కుమార్ పక్కన ఐఏఎస్ఆర్ రాసేవాడిని. సో అప్పుడు నాకు కూడా ఐఏఎస్ అవ్వాలని ఉండేది. అప్పుడు మా మమ్మీకి అది కోరిక. సో మా మమ్మీ అంటే కొంచెం సాఫ్ట్ అనమాట, మరి అంత కాదు. కాకపోతే చిన్నప్పుడు ఏంటంటే మేము 3 ఉండేవాళ్ళం, మా అక్క, నేను, మా తమ్ముడు. ఓకే. మా అక్క ఆడపిల్ల, మా అందరిలో ఫస్ట్ అమ్మాయి, వీడు చిన్నపిల్లాడు. సో మధ్యలో మిగిలింది నేను కాబట్టి. సో వాళ్ళిద్దరిని ఏమనలేక అప్పుడు మా మమ్మీ నన్ను తిట్టేదన్నమాట, చిన్నపిల్లాడు అయిపోయాడు, దొరికిందేమో మధ్యలో నేను కాబట్టి. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే అయిపోయేది సంక్రాంతి. సో అప్పుడు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు, సో ఇవి మా తమ్ముడు మా అక్క కొట్టుకుంటున్నారు, నేను జస్ట్ అక్కడ నుంచి చూసి ఎంజాయ్ చేస్తున్నాడు అంతే. సో వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, మా మమ్మీ ఎంత ఆపమన్నా ఆపలేదు. సో ఇంక మా మమ్మీ కోపం వచ్చింది, వంటగదిలో ఉంది, చేతిలో చెంబు ఉంది, వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే చెంబు తీసుకొచ్చి నన్ను కొట్టేసింది, వాళ్ళిద్దరిని కొట్టలేక అది అమ్మ ఇప్పటికీ ఉండింది అనమాట. సో ఇప్పటికి ఫీల్ అవుతా ఉండింది, ఆ రోజు నిన్ను అనవసరం కొట్టాను, నేను ఏం చేయాలో తోచలేదన్నమాట. ఇంకా నువ్వు దొరుకుంటావు అటకలో పక్కనే ఉన్నాను కదా, ఇక అప్పుడు అట్లా జరిగింది. బట్ మా మమ్మీ అయితే బాగా సైలెంట్, బాగా సపోర్ట్ చేసింది. అండ్ ఫస్ట్ నేను జాబ్ మానేస్తున్న విషయం కూడా మా వైఫ్కి చెప్పిన తర్వాత మా మమ్మీకే చెప్పాను. అంటే మా డాడీకి చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు, మళ్ళీ కొంచెం సీరియస్ అవుతాడో. మా మమ్మీ అయితే కొంచెం వినిద్ది కదని ఫస్ట్ చెప్పాను. ఫస్ట్ ఎందుకురా, అది మా నమ్మకం ఉండిద్దో లేదో, జాబ్ అయితే నీకు ప్రతి నెల శాలరీ వస్తావు ఉండిద్ది, కొన్ని ఒక సంవత్సరం పోతే నువ్వు ఆన్ సైడ్ కూడా వెళ్తావు, ఎందుకు డెసిషన్ తీసుకున్నావు అంటే, లేదు మమ్మీ నేను డిసైడ్ అయ్యాను, నాకు పర్లేదు, నేను నా మీద నమ్మకం ఉంది అని. మా మమ్మీకి కూడా నమ్మకం ఉంది, సరేలే జాగ్రత్త అని చెప్పి మా మమ్మీ మా డాడీకి చెప్పింది, నేనైతే చెప్పలేదు మా డాడీ.